తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా? కొందరు ఎమ్మెల్యేల అత్యుత్సాహంపై ముఖ్యమంత్రికి ఎందుకంత కోపం వచ్చింది? ఎమ్మెల్యేల పనితీరుపై అప్పుడే సీఎం చంద్రబాబు అంతలా నిఘా పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువు తీరి దాదాపు 40 రోజులు గడిచింది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయని, వాటిని సరిదిద్దుతున్నామని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఇసుక, మట్టి, మద్యం పాలసీల వ్యవహారంలో మంత్రులు దోపిడీకి పాల్పడ్డారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక, మద్యం అమ్మకాల్లో వైసీపీ మంత్రులు కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, వారిపై చర్యలు తప్పవని ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్చరిస్తోంది. ఈ సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇసుక, మట్టి, మద్యం విషయంలో గత వైసీపీ ప్రభుత్వ నేతల మాదిరిగానే వ్యవహరిస్తున్నట్టు చంద్రబాబుకు ఫీడ్బ్యాక్ వచ్చినట్టు సమాచారం. అందుకే సదరు నేతలను ముఖ్యమంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతోనే ఇసుక ఫ్రీ విధానాన్ని అమలు చేస్తోంది. ఇసుక పాలసీ విషయంలో తేడా రాకుండా చూస్తున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో కొందరు నేతలు ఇసుక, మద్యం పాలసీల వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారట. పలుచోట్ల బార్లు దక్కించుకునేందుకు బెదిరింపులకు దిగుతున్నారట. బార్లు తమకే కావాలంటూ అధికారులను హెచ్చరిస్తున్నారట. మొత్తంగా అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా గడవక ముందే దందాలు మొదలుపెట్టినట్లు చంద్రబాబుకు సమాచారం. అయితే ఈ విషయం తెలియగానే సదరు నేతలను పిలిచి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలపై నేరుగా ప్రభావం చూపే ఇసుక, మద్యం, మట్టి విషయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారు. మీరు కూడా ఇదే తప్పును ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు సీరియస్గా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు కొలువుల జాతరకు తెరతీయబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించబోతున్నారు. ఆగస్టు సెప్టెంబర్ లోపు నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేయాలని అనుకుంటున్నారట. అయితే ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారట. ఇదే సమయంలో అవినీతి మరకలు ఉన్న నేతలకు పదవులు ఇవ్వద్దని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పదే పదే తప్పులు చేస్తే పదవులకు ఎక్కడ దూరం అవుతామో అని కొందరు నేతలు డైలమాలో పడినట్టు తెలుస్తుంది. ఇసుక విషయంలో తప్పు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడాన్ని కొందరు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ విషయాన్ని అధినేత ఎందుకంత సీరియస్గా చెప్పారని ఆలోచిస్తున్నారట. మరోవైపు పార్టీ అధికారంలోకి రాగానే తోకజాడిస్తున్న లీడర్లను కంట్రోల్ చేసేందుకే ముఖ్యమంత్రి ఇలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తంగా ప్రభుత్వంలో జరిగే ప్రతిదాన్ని ప్రజలు సీరియస్గా గమనిస్తారని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఇసుక విషయంలో గత ప్రభుత్వం తప్పులు చేసినందుకే ప్రజలు వారిని అధికారానికి దూరం చేశారని, అదే తప్పును మీరు చెయ్యొద్దని మంత్రులు ఎమ్మెల్యేలకు సూచించారట. ప్రజలు చూడడం లేదని పదే పదే తప్పులు చేస్తూ వెళితే ప్రజలు సైలెంట్గా ఓటుతోనే దెబ్బ కొడతారని చెప్పినట్టు సమాచారం. చూడాలి మరి చంద్రబాబు వార్నింగ్ను తెలుగు తమ్ముళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.